अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం। జూలై నెల 24వ తారీఖు 2020 శుక్రవారం శ్రీ శార్వరి నామ సంవత్సరం ఆషాఢ మాసం। ఈరోజు తిది చతుర్థి ఉన్నది। నక్షత్రం పుబ్బ। శార్వరి నామ వత్సరం అంటేనే పరమేశ్వరుడు శ్రీమన్నారాయణుడు కొలువుదీరి ఉన్నటువంటి మాసం సంవత్సరం। ఈ సంవత్సరంలో శార్వరి అంటే శర్వుడు। శార్వరి కరహ అంటే మరో అర్థం శ్రీ మహావిష్ణువు। ఈ రోజు ఇంకో విశేషం గరుడ చతుర్థి। గరుడుడు రాహు కేతు దోషాలను తొలగించేటువంటి సమర్థుడు కూడా। శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం। గరుడస్తం కేశవం దృష్ట్వా పునర్జన్మో న విద్యతే అని భవిష్యోత్తర పురాణం చెబుతుంది। గరుడ వాహన ఆధీనుడైనటువంటి గరుడ వాహనం మీద ఎక్కి విహరించేటువంటి శ్రీ మహావిష్ణువుని దర్శించినటువంటి వారికి పునర్జన్మయే ఉండదట। అంత విశేషమైనటువంటి దర్శన భాగ్యం విష్ణుమూర్తి గరుత్మంతుడి మీద విహరించేటువంటి దృశ్యం। అందుకే ప్రతి ఇంటిలో కూడాను విష్ణుమూర్తి గరుత్మంతుని మీద అధిరోహించినటువంటి చిత్రపటాన్ని గనక మనం పూజామందిరంలో కానీ వ్యాపార స్థలాలలో కానీ ఉంచుకున్నట్లయితే సర్పదోషములన్నీ కూడాను హరించుకుంటూ పోతాయి అని జ్యోతిష్యం చెబుతున్నది। మరి ఈరోజు గరుడ చతుర్థి కాబట్టి మనమంతా విష్ణువుని ఆరాధించుకోవాలి। ఈరోజు శుక్రవారం కాబట్టి 12 రాశుల వారి మీద కూడా శుక్రగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది। మరి ఈ శుక్రుడు ఎవరు? దైత్యానాం పరమం గురుః। రాక్షసులకు ఎంతో ప్రీతికరమైనటువంటి ఆచార్య దేవుడు। సర్వశాస్త్ర ప్రవక్తారం మహావిద్వత్తుని ప్రసాదించేటువంటి వాడు। అన్ని శాస్త్రాలలో ప్రావీణ్యత విద్వత్సుని అందించేటువంటి వాడు। కవులకు గాయకులకు ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలమైనటువంటి గ్రహం ఈ శుక్రుడే। ఈ శుక్రగ్రహం ఆరాధించే దైవం అమ్మవారు దుర్గామాత లలితమ్మ లక్ష్మీదేవి। ఈరోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీ ఉపాసన చేయడం వలన 12 రాశుల వారికి కూడాను దుర్గామాత యొక్క అనుగ్రహం, సరస్వతీమాత యొక్క అనుగ్రహం, లలితాదేవి యొక్క అనుగ్రహం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది। మరి ఈరోజు శ్రీచక్రానికి కుంకుమార్చన చేయడం వలన కూడాను లక్ష్మీదేవి యొక్క కటాక్షము అందరి మీద ఉంటుంది। శ్రీ సూక్తాన్ని పారాయణం చేస్తూ లక్ష్మీ ఉపాసన గావించాలి। హిరణ్యవర్ణాంభరిణీం సువర్ణ రజతస్వజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహాం తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం అలక్ష్మీం నశ్యతాం త్వాం వృణే శ్రీలక్ష్మీ వరలక్ష్మీ సరస్వతీ జయలక్ష్మీ సరస్వతీ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశ ఉపాశమభీతి ముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటి ప్రతిమాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ అని గనక ఈరోజు లక్ష్మీదేవిని ఉపాసించినట్లయితే వారింటిలో సిరి సంపదలు ఏమాత్రమూ లోటు ఉండదు। సిరి సంపదలు నాట్యమాడుతాయి। ఎవరింటిలోనైతే శుక్రవారం రోజు శ్రీ సూక్త పారాయణం జరుగుతుందో అక్కడ సిరి సంపదలు లక్ష్మీదేవి వారింటిలో కొలుగుదీరి ఉంటుంది।
అంత విశేషం ఈ గరుడ చతుర్ది రోజున శ్రీ సూక్త పారాయణం ఉదయము సాయంకాలము శక్తి ఉండేటువంటి వాళ్ళు ఈ రోజు గనక కనకధారాస్తవాన్ని కూడా పారాయణం చేసినట్లయితే లక్ష్మీదేవి నిండైనటువంటి కటాక్షము లభిస్తుంది. పేద బ్రాహ్మణుడాలి ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాన్ దేహి అన్నాడు ఆ బాలశంకరుడు. భిక్షాటనకై వెళ్ళాడు ఆ పేద బ్రాహ్మణురాలు. ఇల్లంతా వెతికినా అయ్యో ఒక ఒటు వచ్చాడే, ఈ బ్రాహ్మణ బాలునికి కొంచెమైనా నేను అన్నదానమైనా చేయలేకపోతున్నానే, భిక్షాన్ దేహి అన్నటువంటి వారిని ఇంటికి వచ్చినటువంటి వారిని ఒట్టి చేతులతో రిక్తహస్తములతో పంపడం భవ్యమైన భారతీయ సాంప్రదాయము కాదు కదా అని భావించి ఇల్లంతా కలేదీరి వెతికింది ఆ పేద బ్రాహ్మణురాలు. ఒక్క ఉసిరికాయ మాత్రమే ఇంటిలో కనపడింది. అయ్యో ఈ బ్రాహ్మణురాలికి దయాగుణం ఉన్నదిలే కానీ దానము చేయడానికి సంపద లేకపోవడమేమిటి అని చెప్పి ఆ యోగీశ్వరుడైనటువంటి బాలశంకరుడు ఇంటి ముందుగానే నిలబడి మరి శుక్రవారం రోజు లక్ష్మీ కటాక్షం కోసం ఆ బ్రాహ్మణురాలు ఇంటి ముందే నిలబడి లక్ష్మీదేవిని ధ్యానిస్తున్నాడు. వందే వందారు మందార మిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతి రపాంగళీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః కమలాసన పానిలా లలాటే లిఖిత అక్షరపంక్తిమస్య జంతోః పరిమార్జయ మాతరంగిణా ధనిక ద్వార నివాస దుఃఖదోగ్ద్రీ. బ్రహ్మదేవుడు ఈ పేద బ్రాహ్మణురాలి నుసుటి మీద రాసినటువంటి దరిద్ర రేఖను నీ పాద ధూళితో చెరిపివేసి ధనవంతురాలని చేయమని చెప్పి లక్ష్మీదేవిని ఆదేశించాడు. అంతే క్షణాలలో ఆ పేద బ్రాహ్మణురాలి యొక్క ఇల్లంతా బంగారు ఉసిరికలతో నిండిపోయినది. ఒక్క ఉసిరికను దానంగా ఇచ్చినది. అంతే ఆ శంకరుడు బాలయోగీశ్వరేశ్వరుడు శాసించాడు, ఆదేశించాడు. క్షణాలలో బంగారు ఉసిరికాయల వర్షంతో ఆ ఇల్లంతా నిండిపోయినది. ఇప్పటికీ మనం చూడవచ్చు కేరళ రాష్ట్రంలో ఆ బ్రాహ్మణురాలి ఇంటి ముందు నిలబడి లక్ష్మీదేవిని ఆయన శాసించగలిగాడు. లక్ష్మీదేవినే శాసించాలి అంటే ఆ శంకరుడు మనకిచ్చిన వరమేమిటో తెలుసా? ఆ స్త్రీ మీద జాలి దయ చూపించాడు. మన భారతదేశమంతా కూడాను పరమ పవిత్రంగా సకల రోగముల నుండి విముక్తిని పొందాలి అంటే ప్రతి ఒక్కరూ కూడాను స్త్రీలను గౌరవించాలి, స్త్రీలను దయార్థ హృదయంతో చూడాలి. అప్పుడే మనమంతా ధనకనక వస్తువాహన సిరి సంపదలతో భోగభాగ్యాలతో విలసిల్లుతామనడంలో సందేహము లేదు. ఆ బాలశంకరుడు ఆ స్త్రీ ఎదుట దయా జాలి గుణాన్ని ప్రదర్శించాడు. ఆ స్త్రీలను హింసించేటువంటి గుణము ఉంటే, స్త్రీలను బాధపెట్టే గుణం ఉంటే ఆ దేశమంతా కూడాను అరిష్టంతో కూడుకొని ఉంటుంది. కాబట్టి ఈరోజు 12 రాశుల వారి కూడాను లక్ష్మీ ఉపాసన, లక్ష్మీ ఉపాసన. అలాగే ఈ శుక్రవారానికి అధిష్టానం శుక్రుడే. శుక్రుడు అధిష్టాన దైవం అమ్మవారు. అమ్మవారు అంటే ప్రతి స్త్రీలో కొలువుదేరి ఉంటుంది. మన ఇంటిలో ఉండేటువంటి, ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి స్త్రీని కూడాను గౌరవించడం వలన శుక్రగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది. ఈ శుక్రాచార్యుల వారికి దేవయాని అనే కూతురంటే ఎంతో ఇష్టం. కాబట్టి స్త్రీలను గౌరవించడం వలన శుక్రగ్రహం అనుకూల ఫలితాలను కలిగిస్తుంది. మరి 20,000 సార్లు ఈ శుక్ర జపం చేయడం వలన శుక్రునికి ఇష్టమైనటువంటి వర్ణం తెలుపు వర్ణం, ఇష్టమైనటువంటి ఆహారం బొబ్బెరలు, బొబ్బెరలు దానంగా ఇవ్వడం వలన, బొబ్బెరలు ఆహారంలో తీసుకోవడం వలన కూడా శుక్రుడు అనుకూలమైన ఫలితాలను కలిగిస్తూ ఉంటాడు. ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందాలన్నా, పర్మనెంట్ జాబ్ సోర్సెస్ కలగాలన్నా, మంచి సభా పాండిత్యం వక్తగా రాణించాలన్నా శుక్రగ్రహం యొక్క ప్రభావం ఉండి తీరాలి. ఆ శుక్రగ్రహం యొక్క అనుకూల ఫలితాలు కలగాలి అంటే 20,000 సార్లు ఈ యొక్క శుక్ర జపాన్ని చేయాలి. ఈ ధ్యాన శ్లోకాన్ని చెబుతున్నాను. హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రభక్తారం భార్గవం ప్రణమామ్యహం.
దైత్యానాం అంటే రాక్షసులందరికీ కూడాను పరమం గురు ప్రీతికరమైనటువంటి ఆచార్య దేవుడు రాక్షసులనే మెప్పించాడే రాక్షసులకు ఇష్టమైనటువంటి గురువయ్యాడే మరి మానవ మాత్రులైనటువంటి మనమంతా కూడాను ఆ శుక్రుని మెప్పు పొందాలి అంటే గనక ఈ శుక్ర జపాన్ని చేయాలి శ్వేతవర్ణాన్ని ధరించాలి ఆహారంలో బొబ్బెరలు తీసుకోవడం వలన అనుకూల ఫలితాలు ఉంటాయి మరిక ఈనాటి భవిష్యవాణి కార్యక్రమంలో రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి మేషరాశి వారి వాయిదా పడినటువంటి పనులన్నీ కూడాను చక్కబెట్టుకుంటారు ఈరోజు దూరపు బంధువుల కలయిక ఉంటుంది ఇంట బయట ఒత్తిడి తగ్గి ఊరట చెందుతారు ఆధ్యాత్మిక చింతన ఉంటుంది కాంట్రాక్టులు మీరు దక్కించుకోగలుగుతారు ఇంతకుముందు మీరు చేజారినటువంటి ఒప్పందాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడాను మీకు సానుకూలమవుతాయి వ్యాపారులకు ఉద్యోగులకు ఉన్నటువంటి చికాకులన్నీ కూడాను తొలగి ఆనందాన్ని అనుభవిస్తారు ఈరోజు శుభవీక్షణం నడుస్తున్నది తదుపరి వృషభ రాశి మిత్రుల నుంచి ఉన్న ఒత్తిడి కూడాను దూరమవుతుంది ఆకస్మిక ధనలబ్ధి ఉంటుంది దైవ చింతన ఉంటుంది ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు ఆరోగ్యం కుదుటపడుతుంది వ్యాపారులకు ఉద్యోగులకు సమస్యలు తీరుతాయి తదుపరి మిథున రాశి ఈ రాశి వారులకు ప్రముఖుల నుంచి మంచి ఆహ్వానాలు ఉంటాయి రాశిలోనే బుధగ్రహం ఉచ్చస్థానంలో రాహువు గురువు అలాగే రవిగ్రహం అనుకూలమైనటువంటి గ్రహాలు సంచారం వలన నూతన ఉద్యోగ యోగం దక్కడానికి అవకాశం ఉన్నది పరిచయాలు పెరుగుతాయి వాహన యోగం ఉంటుంది ఆకస్మిక ధనలబ్ధి ఉంటుంది వ్యాపారులకు ఉద్యోగులకు అంచనాలు నిజమవుతాయి కాస్త ఓపికతో ఉండడం ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన గతంలో నెరవేరినటువంటి పనులు ఇంకా నెరవేరవులే అనేటువంటి భావన నుంచి మీరు దూరంగా ఉండండి ఏ విధమైనటువంటి చెడు ఆలోచనలు మీరు మనసులోకి కూడా రానివ్వవద్దు స్వగృహ లాభం ఉంటుంది మీరు ఏ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడాను ఆ ప్రయత్నాలన్నీ కూడాను సానుకూలమవుతాయి ఏ బలము లేకపోయినా ఈ రాశి వారికి దైవబలం నిండుగా మెండుగా ఉన్నదని చెప్పి తలుచుకోండి ఎప్పుడు విష్ణు సహస్రనామాలను పారాయణం చేయడం వలన ఈ రాశి వారికి శుభం కలుగుతుంది విష్ణు సహస్రనామాలన్నీ పారాయణం చేయలేకపోయినా కూడాను యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీహి విజయోభూతి ధ్రువాణీ తిరుమతిర్మమ అనే ఒక్క శ్లోకాన్ని కూడాను మీరు ధ్యానించగలిగిన అక్కడే మీకు సంపద కొలువుదీరి ఉంటుంది తదుపరి కర్కాటక రాశి ఆకస్మిక ధనలబ్ధి ఉంటుంది ప్రముఖుల నుంచి కీలక సమాచారం ఉంటుంది స్థిరాస్తి వృద్ధి ఉంటుంది పనులన్నీ విజయవంతంగా సాగుతాయి ఉద్యోగ యత్నాలు సఫలమవుతాయి వ్యాపారులకు ఉద్యోగులకు మరింత పురోగతి ఉంటుంది తదుపరి సింహరాశి సన్నిహితుల నుంచి మిత్రుల నుంచి కొద్దిపాటి ఒత్తిడి ఉంటుంది ఆలయాలు ఈరోజు సందర్శిస్తారు కొన్ని పనులు వాయిదా పడతాయి ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి వ్యాపారులకు ఉద్యోగులకు ఉత్సాహంగా ఈరోజు గడుస్తుంది తదుపరి కన్యారాశి ఆర్థిక పరిస్థితి ఆనందాన్ని కలిగిస్తుంది దూర ప్రయాణాలు ఉంటాయి అనుకోనటువంటి ఖర్చులు మిమ్మల్ని వెంటాడుతాయి ఈరోజు బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి కోపానికి దూరంగా ఉండండి మాట్లాడేటప్పుడు కాస్త కోపాన్ని తగ్గించుకోవడం ఎంతైనా చెప్పదగినటువంటి సూచన శ్రమకు తగినటువంటి విధంగా ధనలబ్ధి ఉంటుంది ఉద్యోగులు లేనటువంటి వారికి పై అధికారుల యొక్క ప్రశంసలు ఉంటాయి కవులకు గాయకులకు మంచి సన్మానాలు ఉంటాయి తదుపరి తులారాశి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి శ్రమకు తగినటువంటి ఫలితం కనిపిస్తుంది పనుల్లో విజయం వరిస్తుంది వ్యాపారులకు ఉద్యోగులకు మంచి హోదాలు రాగలుగుతాయి తదుపరి వృశ్చిక రాశి కొన్ని వ్యవహారాలు మందగించినా ఎట్టకేలకు మీ మాటకారితనంతో మీ పలుకుబడితో అన్నింటినీ కూడాను సవ్యంగా పూర్తి చేయగలుగుతారు ఆలోచనలు స్థిరంగా ఉంటాయి కుటుంబంలో అందరి యొక్క సహాయ సహకారాలు ఉంటాయి మీ మాటకందరూ గౌరవాన్ని ఇస్తారు ఉద్యోగులైనటువంటి వారికి ఉత్సాహంగా గడుస్తుంది తదుపరి ధనురాశి విచిత్రమైన సంఘటనలు ఉంటాయి ఆకస్మిక ధనలబ్ధి ఉంటుంది భూలాభం వస్తులాభం గృహలాభం ఉంటుంది చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు
భూ వివాదాలు మీకు మీరుగానే పరిష్కరించుకుంటారు. వ్యాపారులకు ఉద్యోగులకు అనుకూలంగా ఉన్నది. తదుపరి మకర రాశి. సన్నిహితుల నుంచి సమస్యలు వచ్చినా కూడాను అవి మీకుండేటువంటి ఒక మంచి గుడ్ విల్ వల్ల ఆ సమస్యలన్నీ నుంచి బయటపడగలుగుతారు. ధన వ్యయం ఎంత ఉన్నా కూడాను దానికి అనుగుణంగానే ధనలబ్ధి కూడా ఉన్నది. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో ఉన్న అవాంతరాలు తొలగిపోతాయి. వ్యాపారులకు ఉద్యోగులకు సమస్యలు తీరి ఆనందంగా గడుపుతారు. తదుపరి కుంభరాశి. వ్యవహారాలన్నీ కూడాను ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో సఖ్యత ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులకు ఉద్యోగులకు అనుకూలంగా ఉంది. విద్యార్థులైనటువంటి వారు చదువు మీద శ్రద్ధ పెట్టడం వలన మీ భవిష్యత్తు ప్రణాళికలు మంచి బంగారు భవిష్యత్తుని ఇస్తాయి. తదుపరి మీనరాశి. పలుకుబడి బాగా పెరుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ధనవస్తు లాభాలుంటాయి. వ్యాపారులకు ఉద్యోగులైనటువంటి వారికి కొత్త అవకాశాలు, వ్యాపారులైనటువంటి వారికి కొత్త వ్యాపారం చేయాలనేటువంటి ఆలోచన నిజం చేసుకుంటారు. ఆ విధంగానే మీరు ముందుకెళ్తారు. ఇంకా మీకు ఏదైనా జాతక సందేహం ఉంటే మరి మమ్మల్ని వెంటనే సంప్రదించండి. మంగళం మహతు. వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కారిణి తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. శుభోదయం.